సినిమా ఆయన మహానేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం హలో గురు ప్రేమ కోసమే మూవీ రివ్యూ. ప్రస్తుతం తెలుగు సినిమా కొత్త ఫేజ్ లోకి ఎంటర్ అయింది. ఈ ఫేజ్ లో కమర్షియల్ సినిమాల్ని నమ్ముకున్న వాళ్ళు, ఫార్ములా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది కాస్త ఎక్కువగా కొంచెం గట్టిగానే ఎఫెక్ట్ చూపిస్తున్న వాళ్లలో ఎనర్జెటిక్ స్టార్ రామ్ కూడా ఉన్నాడని చెప్పొచ్చు. మొత్తంగా కాదు గానీ కొంతవరకు కమర్షియల్ లెక్కలు పక్కన పెట్టి కొంచెం కొత్త ప్రయత్నాలే చేస్తున్నాడు. పోతే ఆ ప్రయత్నాలతో ఆడియన్స్ ని కంప్లీట్ గా సాటిస్ఫై చేసి వాళ్లతో స్ట్రాంగ్ గా కనెక్ట్ కాలేకపోతున్నాడు. పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ కుదరటం లేదు. సర్దుకుపోయే విజయాలే గాని కాలర్ ఎగరేసే విజయం చూసి రామ్ ఛానల్లే అవుతుంది. రామ్ లేటెస్ట్ గా నటించిన సినిమా హలో గురు ప్రేమ కోసమే విజయదశమి సందర్భంగా సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. మరి ఈ సినిమాతో రామ్ కాలర్ ఎగరేసే విజయాన్ని దక్కించుకునే అవకాశం ఏమేరుందో మన సమీక్షలో చూద్దాం. కథ విషయానికి వస్తే సంజు మరో మంచి మిడిల్ క్లాస్ అబ్బాయి, గడుసోడు అల్లరోడు ఆకతాయి అన్నింటికి మించి మంచి ప్రేమికుడు. కాకినాడ వాస్తవ్యుడైన సంజు రికమెండేషన్ మీద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదించి హైదరాబాద్ వెళ్ళాడు. వెళ్ళిన వాడు జాబ్ మీద శ్రద్ధ పెట్టకుండా ప్రేమించడం మీద శ్రద్ధ పెట్టాడు. ఒక అమ్మాయిని ప్రేమిద్దామని మొదలుపెట్టి మరో అమ్మాయిని ప్రేమించాడు. ఓకే, అక్కడ వరకు బానే ఉంది. ప్రేమ అన్నాక ఏదో ఒక సమస్య ఉంటుంది. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న సినిమాల్ని వరుసగా చూసుకుంటూ వస్తుంటే ఆయన సినిమాలో హీరో ప్రేమకి ఒక్కటే సమస్య, హీరోయిన్ తండ్రి. సంజు ప్రేమ కథకు కూడా హీరోయిన్ తండ్రే సమస్య. పోతే అది జటిలమైన సమస్య కాదు, సెంటిమెంట్ కలగలిసిన ఎమోషనల్ సమస్య. ఆ సమస్యని అధిగమించి సంజు తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు అన్నదే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ఫార్ములా ప్రకారం దర్శకుడు త్రినాథరావు నక్కిన, నిర్మాత దిల్ రాజు, హీరో రామ్ కలిసి ఆడిన సేఫ్ గేమ్ ఈ సినిమా. పోతే ఆ గేమ్ సగం అద్దరిపోయింది, సగం మాత్రం పర్వాలేదు ఓకే అంతే. జనరల్ గా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన వేరే లాంగ్వేజెస్ లో సూపర్ డూపర్ హిట్ అయిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ సినిమాల్లోని లైన్స్ ని స్మూత్ గా స్మార్ట్ గా లిఫ్ట్ చేస్తా ఉంటారు. అలా లిఫ్ట్ చేసిన పాయింట్స్ కి గమ్మత్తుగా తెలుగు నేటివిటీని దట్టించి మస్తుగా పసందుగా ఎంటర్టైన్ చేస్తారు. పోతే రీసెంట్ టైమ్ లో వేరే లాంగ్వేజెస్ లో అలాంటి మూవీస్ బ్లాక్ బాస్టర్స్ అయిన దాఖలాలు కనిపించలేదు. అందుకు నేను అనుకుంటా ఆయన ఈ సినిమా కోసం నువ్వు నాకు నచ్చావు సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టు కనిపించింది. నువ్వు నాకు నచ్చావు సినిమా పాయింట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సగం సినిమాని తన డైరెక్షన్ లో వచ్చిన పాత సినిమాల ట్రెండ్ ని ఫాలో అవుతూ మిగతా సగం సినిమాని చక్కగా తీసేశారు ఆయన. ఏ మాట కామాటే నువ్వు నాకు నచ్చావు మూవీ పాయింట్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని తీసిన పార్ట్ మాత్రం అదిరిందనే చెప్పాలి. హీరోయిన్ తండ్రి ఫ్రెండ్ కొడుగ్గా హీరో హీరోయిన్ ఇంటికి రావటం, ఆ ఫ్యామిలీతో జర్నీ మొదలు పెట్టడం, హీరోయిన్ తో ప్రేమలో పడటం, ముందు వేరే అమ్మాయిని ఇష్టపడటం, రెస్టారెంట్ సీను, ఆ తర్వాత హీరోయిన్ తో ప్రేమలో పడటం, ఇదంతా చాలా సరదాగాను సందడిగాను ఉంటది. ప్రణీత సుభాష్ మరో హీరోయిన్ ఈ సినిమాలో. ఆ ఫస్ట్ రామ్ ప్రణీతాన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యన డిజైన్ చేసిన ట్రాక్ అంతా కూడాను సూపర్ డూపర్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే సినిమా మొత్తానికే అదే టాప్ హైలైట్. ప్రణీత రామ్ కలిసి రెస్టారెంట్ కి వెళ్లే సీను, ప్రణీత హౌస్ కి రామ్ వెళ్లే సీను, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలో ట్రైనింగ్ క్లాస్ సీను సూపర్ గా పేలాయి. ప్రసన్న కుమార్ బెజవాడ బ్రహ్మాండంగా గిలిగింతలు పెట్టేలాగా డైలాగులు రాశారు. పడి పడి నవ్వుకోవటమే ఆ సీన్స్ లో. మిడిల్ క్లాస్ సంస్కృతి, మిడిల్ క్లాస్ అలవాట్లు, మిడిల్ క్లాస్ చదువులు వీటన్నింటిని నర నరాల్లోకి జీర్ణింప చేసుకుని అవపోసన పట్టేసినట్టున్నారు. మిడిల్ క్లాస్ నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన రాసే డైలాగులు బాగా రిలేట్ అవుతాయి, ఈజీగా కనెక్ట్ అయిపోతారు, సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. క్యాజువల్ గా ఉంటాయి, సింపుల్ గా ఉంటాయి, సర్ప్రైజ్ చేస్తాయి, సందడి చేస్తాయి ప్రసన్న కుమార్ పేల్చే పంచులు. పోతే ఆయన పంచులు ఫస్ట్ హాఫ్ లో పేలినంత, ఫస్ట్ హాఫ్ లో చేసినంత సందడి సెకండ్ హాఫ్ లో చేయలేదు. ప్రసన్న కుమార్ రాసిన డైలాగుల్ని పట్టుకుని రామ్ కూడా తన ఈజ్ తో ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ జాతరే చేసి పారేశాడు. సెకండ్ హాఫ్ లో కూడా ఆ జాతర ఉంది కానీ తగ్గింది, చాలా తగ్గింది. ఎందుకంటే సెకండ్
సెకండ్ హాఫ్ లో కాన్సెప్ట్ కన్ఫ్యూజ్ చేసింది, ఎంటర్టైన్మెంట్ ఆవిరైపోయింది. ట్రైలర్ లో చూసాం ఒక పాట కూడా పెట్టారు ప్రకాష్ రాజ్ రామ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని. పోతే ఆ ఫ్రెండ్షిప్ లో ఉన్న మతలబ్బే కన్ఫ్యూజ్ చేసింది. ఇష్టపడిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం ఆ అమ్మాయి నాన్నని ఇంప్రెస్ చేయాలి హీరో, అది గోల. ఇంప్రెస్ చేయలేవు అని హీరోయిన్ తండ్రి అంటాడు, ఇంప్రెస్ చేస్తాను అని హీరో అంటాడు. ఎప్పుడు ఉండేదే ఇది. బొమ్మరిల్లు సినిమా దగ్గర నుంచి నడుస్తున్న గొడవే ఇది. ఆ ఇంప్రెషన్ కార్యక్రమం కోసం ఫ్రెండ్షిప్ ఛాలెంజ్ పెట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో వాళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ లో వాళ్ళిద్దరు ఛాలెంజ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు. హీరో తన ఇంట్లోకి వచ్చాక రోజు కాలేజ్ కి హీరోయిన్ ని హీరోతోనే బండి మీద పంపిస్తా ఉంటాడు. ఏ నమ్మకంతో పంపించాడు? ఆ నమ్మకం ఉన్నప్పుడు ఛాలెంజ్లు ఎందుకు, పెళ్లి చేయొచ్చుగా. తర్వాత ఆ ఛాలెంజ్ తీసుకున్న హీరోయిన్ తండ్రిని చూసి జాలిపడాలో కోపం తెచ్చుకోవాలో అర్థం కాదు. హీరో తన తెలివితేటలతో ఆ ఛాలెంజ్ పెట్టి హీరోయిన్ తండ్రిని యమచక్కగా ఫూల్ చేస్తున్నాడు. అప్పుడు హీరో మీద ఏం ఇంప్రెషన్ తీసుకోవాలి? హీరోయిన్ తండ్రి అతి తెలివికి తక్కువగా అమాయకుడికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు. అతన్ని హీరో ఏమారుస్తా ఉంటాడు? అందులో ఏం ఎంటర్టైన్మెంట్ వెతుక్కోవాలి? ఇంత జరిగి చివరిలో అందరూ ఊహించట్టే ఉంటది క్లైమాక్స్ ముగింపు. ఇంకేముంటది మజా, ఇంకెక్కడ ఉంటది కిక్కు? అది సినిమా పరిస్థితి. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే అన్ని విభాగాల పనితీరు నీట్ గానే ఉంది, గుడ్. దేవిశ్రీ ప్రసాద్ పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సరైన సందర్భాల్లో చక్కటి సందడి చేశారు. నటీ నటుల అభినయ విషయానికి వస్తే బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ అయితే లేవు, కానీ రామ్ అవకాశాన్ని బట్టి, రామ్ ప్రకాష్ రాజ్ గారి అవకాశాన్ని బట్టి ఆయన వీలు మేర ఆ పాత్రల పరిధి మేర పాత్రలకు తగ్గట్టు చాలా చక్కగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. అనుపమ పరమేశ్వరన్ డల్ రోల్ లో కనిపించింది. రామ్ తో ఆవిడ లవ్ ట్రాక్ కూడా సోసోగానే ఉంటుంది. లక్కీగా ప్రణీత సుభాష్ కి మంచి సీన్లు పడ్డాయి, ఆవిడ మంచి అటెన్షన్ తీసుకుందని చెప్పొచ్చు. మొత్తంగా హలో గురు ప్రేమ కోసమే మూవీ గురించి చెప్పేది ఏమిటి అంటే, సినిమా ఫస్ట్ హాఫ్ ని టెన్షన్స్ అన్నింటినీ మర్చిపోయి హాయిగా సరదాగా తనివి తీర ఎంజాయ్ చేయొచ్చు. హలో గురు ప్రేమ కోసమే మూవీకి నేనిస్తున్న రేటింగ్ 2.75 out of 5. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.